He's my friend. So was I. I could do this all day. Hi friends, welcome to Deep Explanation. ఇప్పుడు మనం క్యాప్టెన్ అమెరికా 25 చూద్దాము ఫ్రెండ్స్. మన ఛానల్లో ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, థోర్, హల్క్ 25 వీడియోస్ చేశాను. ఈ వీడియో చూసాక వెళ్ళి ఆ వీడియోస్ని చెక్ చేయండి. వాటి ప్లేలిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, కామిక్స్లో క్యాప్టెన్ అమెరికా అవెంజర్స్ ఫౌండింగ్ మెంబర్ కాదు. అవెంజర్స్ ఫౌండింగ్ మెంబర్స్ వచ్చేసి ఐరన్ మ్యాన్, యాంట్ మ్యాన్, వ్యాస్, థోర్, హల్క్. హల్క్ అవెంజర్స్ టీమ్ని వదిలేసి వెళ్ళాక క్యాప్టెన్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేశాడు. కానీ లైవ్ యాక్షన్లో క్యాప్టెన్ అమెరికా కూడా అవెంజర్స్ ఫౌండింగ్ మెంబర్. ఫ్యాక్ట్ నెంబర్ 2, అమెరికా కంట్రీని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారని తెలిసింది. అమెరికాకు ఇండిపెండెన్స్ డే లభించింది 4th July 1776. క్యాప్టెన్ అమెరికా డేట్ ఆఫ్ బర్త్ని అమెరికా ఇండిపెండెన్స్కి కనెక్ట్ చేశారు. క్యాప్టెన్ అమెరికా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4th July 1920. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్టీవ్ రోజర్స్కి క్యాప్టెన్ అమెరికా నేమ్ కన్నా ముందు సూపర్ అమెరికా అనే నేమ్ని చూస్ చేసుకున్నారు. బట్ క్యాప్టెన్ అమెరికా క్రియేటర్స్లో ఒకరు సూపర్ అనే నేమ్తో చాలా సూపర్ హీరోస్ ఉన్నారు. ఈ క్యారెక్టర్కి నేమ్ స్పెషల్గా ఉండాలి అనుకున్నారు. అప్పుడే వాళ్ళు క్యాప్టెన్ అమెరికాని నిర్ణయించుకున్నారు. ఆ నేమ్ బాగా నచ్చడంతో అదే ఇచ్చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, క్యాప్టెన్ నిమిషానికి 1 మైల్ వరకు పరిగెత్తగలడు. దానిని మనకు క్యాప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్ మూవీలో కూడా చూపించారు. క్యాప్టెన్ ఫాల్కన్ పరిగెత్తే సమయంలో క్యాప్టెన్ కనుక ఒలింపిక్స్లో పాల్గొని ఉంటే అమెరికాకు గోల్డ్ మెడల్ మాత్రం పక్క. ఫ్యాక్ట్ నెంబర్ 5, క్రిస్ ఈవెన్స్ ఐకానిక్ రోల్ అయిన క్యాప్టెన్ అమెరికా రోల్ని వద్దనుకున్నాడు. దానికి కారణం క్యాప్టెన్ అమెరికా రోల్ని చేశాక ఎలాంటి ప్రభావం తన పైన పడుతుందో అని. కానీ ఆర్డీజే క్రిస్ ఈవెన్స్ని ఆ రోల్ చేయమని ఒప్పించాడు. ఆర్డీజే ఒప్పించకపోతే పర్ఫెక్ట్ క్యాప్టెన్ అమెరికా ఉండేవాడు కాదని నా ఉద్దేశం. ఫ్యాక్ట్ నెంబర్ 6, క్యాప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ మూవీ క్యాప్టెన్ అమెరికా ఫస్ట్ మూవీ కాదు ఫ్రెండ్స్. 90s టైంలో ఒక క్యాప్టెన్ అమెరికా మూవీ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, సూపర్ హీరో కామిక్స్ మూవీస్ కన్నా చాలా స్ట్రేంజ్ అండ్ సర్ప్రైజింగ్గా ఉంటాయి. అలాంటిదే ఒక ఫ్యాక్ట్, క్యాప్టెన్ అమెరికా ఒకసారి క్యాప్ వుల్ఫ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. సూపర్ సోల్జర్ సీరం తీసుకున్నాక ఒకనొక సందర్భంలో మనిషిని వేర్ వుల్ఫ్గా మార్చే సీరం తీసుకున్నాడు. అలా క్యాప్టెన్ అమెరికా కాస్త క్యాప్ వుల్ఫ్గా మారాడు. అలాంటి సీన్ క్యాప్టెన్ అమెరికాకి లైవ్ యాక్షన్లో ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది క్యాప్టెన్ క్రేజ్. ఫ్యాక్ట్ నెంబర్ 8, వింటర్ సోల్జర్ ఏకేఏ సెబాస్టియన్ స్టాన్ క్యాప్టెన్ అమెరికా రోల్ కోసం ఆడిషన్ ఇచ్చాడు. బట్ తను క్యాప్టెన్ కన్నా వింటర్ సోల్జర్ రోల్కి సెట్ అవ్వడంతో మార్వెల్ వాళ్ళు సెబాస్టియన్కి వింటర్ సోల్జర్ రోల్ ఇచ్చారు. సెబాస్టియనే చెప్పాడు నాకన్నా క్రిస్ ఈవెన్స్ ఈ రోల్కి బాగా సూట్ అయ్యాడని. ఫ్యాక్ట్ నెంబర్ 9, క్యాప్టెన్ అమెరికా కామిక్స్లో చాలా కమ్యూనిజమ్స్కి అగేనిస్ట్గా ఫైట్ చేశాడు. అవెంజర్ కాకముందుకు చాలా కమ్యూనిజమ్స్కి అగేనిస్ట్గా ఉండి పీపుల్కి మేలు చేసేవాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10, క్యాప్టెన్ అమెరికా ఎండ్ గేమ్ మూవీ కన్నా ముందు నుండే వర్తి. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో కూడా మనం చూసాం. ఫ్యాక్ట్ నెంబర్ 11, స్టీవ్ రోజర్ స్ట్రాంగ్గానే ఉండడం కాదు, తను ఒక మంచి ఆర్టిస్ట్. సీరం తీసుకోక ముందుకు తను కామిక్స్ బుక్స్కి స్కెచ్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 12, మార్వెల్లో క్యాప్టెన్ అమెరికా కాకుండా సిమిలర్గా చాలా అమెరికాస్ ఉన్నారు. వారు ఎవరంటే బక్కీ బాన్స్, శామ్ విల్సన్, పెగ్గీ కార్టర్, వరల్డ్ వార్ టూ టెస్ట్ సబ్జెక్ట్స్. టెక్నికలీ వీళ్ళంతా మరో క్యాప్టెన్ అమెరికాస్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 13, క్యాప్టెన్ అమెరికా పెగ్గీ కార్టర్ రిలేటివ్స్తో కూడా ఒకసారి డేట్ చేశాడు. క్యాప్టెన్ పెగ్గీ గ్రాండ్ చైల్డ్ అయిన షారన్తో కాస్త రిలేషన్ పెట్టుకున్నాడు అని మనకు క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీలో చూపించారు. కానీ కామిక్స్లో షారన్ కార్టర్ వచ్చేసి పెగ్గీ సిస్టర్. క్యాప్టెన్ షారన్తో కూడా కామిక్స్లో డేట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 14, మూన్ పైకి వెళ్ళింది నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటి వ్యక్తి కాదు కామిక్స్లో. కామిక్స్లో మొదట మూన్ పైకి వెళ్ళింది క్యాప్టెన్ అమెరికా ఇన్ 1954. 14 సంవత్సరాల తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళాడు. ఫ్యాక్ట్ నెంబర్ 15, క్యాప్టెన్ అమెరికా మార్వెల్ కన్నా పెద్ద. తను మార్వెల్ కామిక్స్లో కనిపించే ముందు మొదట టైమ్లీ కామిక్స్లో కనిపించాడు 1941లో. ఆ తర్వాత మార్వెల్ కామిక్స్లో 1964లో కనిపించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 16, క్యాప్టెన్ అమెరికా షీల్డ్ మొదట్లో రౌండ్గా ఉండేది కాదు, డిఫరెంట్ షేప్లో ఉండేది. మొదట్లో ట్రయాంగులర్ షేప్లో క్యాప్టెన్ అమెరికా షీల్డ్ ఉండేది. ట్రయాంగులర్ షేప్ బాగోలేదు అని రౌండ్ షేప్లోకి మార్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 17, కామిక్స్లో క్యాప్టెన్ అమెరికా హైట్ వచ్చేసి 6.2 or 188 సెంటీమీటర్స్. క్రిస్ ఈవెన్స్ హైట్ వచ్చేసి 183 సెంటీమీటర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 18, క్యాప్టెన్ అమెరికా షీల్డ్ ఒక ఫిక్షనల్ సబ్స్టెన్స్తో క్రియేట్ చేయబడింది, మిక్స్ ఆఫ్ స్టీల్ అండ్ వైబ్రేనియం. వైబ్రేనియం నిజ జీవితంలో ఉండదు ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 19, క్యాప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ మూవీకి మొదట వేరే నేమ్ ఆలోచించారు. అదే ది ఫస్ట్ అవెంజర్ క్యాప్టెన్ అమెరికా. కానీ ఆ నేమ్ బాగాలేకపోయేసరికి చేంజ్ చేసి ఫైనల్గా క్యాప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ అని పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 20, క్యాప్టెన్ స్ట్రాంగ్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, తను పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద నుండి జంప్ చేసినా సరే తన బాడీలో ఒక్క బోన్ కూడా బ్రేక్ అవ్వదు. దానిని మనకు కామిక్స్లో కన్ఫర్మ్ చేశారు. ఇవి ఫ్రెండ్స్ క్యాప్టెన్ అమెరికా 20 ఫ్యాక్ట్స్. మీకు ఈ ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే
నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.